హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వప్నా స్టాక్స్. ఈరోజు మామిడికాయతో కర్రీ, మామిడికాయ ఉల్లిపాయతో కర్రీ అన్నమాట. పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక మామిడికాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ తరుగు ఒక 3 ఉల్లిపాయలు, ఉప్పు తగినంత, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి. నేను తీసుకున్న మామిడికాయ అంత పుల్లగా లేదు, కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా ఉందన్నమాట. అలా ఉంటేనే కర్రీకి చాలా బాగుంటుంది. మరీ పుల్లగా ఉంటే ఏంటంటే మళ్ళీ మనం దాంట్లో బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి నేను తీసుకున్న మామిడికాయ కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంది. సో ఇది కర్రీకి బాగుంటుంది. పాన్ వేడెక్కిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. సో ఉల్లిపాయలు కూడా బాగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగాలి, లైట్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. సో అంతసేపు అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో ఇప్పుడు తగినంత కారం, అన్నీ ఇప్పుడు మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ మాత్రం పుల్లగా ఉంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను చేసే మామిడికాయ కొద్దిగా తీయగా ఉంది కాబట్టి బెల్లం ఏం వేయట్లేదు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో
మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసెడ్ వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవన్నీ కూడా మెత్తగా అవ్వడానికి ఈ వాటర్ని యాడ్ చేసాం. ఇలా ఒక 2 to 3 minutes టైం పడుతుంది ఇది ఉడకడానికి. సో అలా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. సో అంతే, ఇలా కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీలో కానీ పూరీలో కానీ దేనిలోకైనా కూడా బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.